యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. యిర్మీయా గ్రంథం 7:11 నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి, మనుషులైన మీ దృష్టికి దొంగల గృహ అయినదా? ఆలోచించండి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవాకు. నమ్మిన మన వలన దైవ పనులకు ఆటంకం కలగకూడదు. ఆదివారం అయ్యేసరికి ఆరాధనకి వెళ్ళటం మంచిది. దేవుడి దగ్గరికి వెళ్ళడం మంచి ఆలోచన. బైబులు దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు, అన్నీ దేవాలయాలు కాదట, అన్నీ దేవుని మందిరాలు కావట. మనమేమనుకుంటున్నామంటే, దేవాలయానికి వెళ్తున్నాను దేవుడిని ఆరాధించడానికి అని చెప్పుకుంటున్నాం. దేవుడు తిరిగి దేవాలయంకి వస్తున్న మనతో ఏమంటున్నాడంటే, నాదని చాటబడిన ఈ మందిరము అసలు మీ దృష్టికి ఎలాగుందో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆలోచించడం మానేశారు కాబట్టి నేనే ఆ విషయాన్ని, ఆ సంగతిని కనుగొన్నాను, మీకు చెబుతున్నాను. దేవుని గుడులు అని పిలువబడుతున్న అన్నీ కూడా దేవుని ప్రార్థనా స్థలాలు కాదని, దేవుని మందిరాలు కాదని, అన్నీ దైవాలయాలు కాదని, దొంగల గృహలు కూడా ఉన్నాయని బైబిల్ చెబుతుంది. దేవుడు చెబుతున్నాడు ఈ సంగతి కనుగొని మరి చెబుతున్నాడు. అన్ని దేవాలయాల, కొన్ని దేవాలయాల, మనమేమనుకుంటున్నామంటే అన్ని దేవాలయాలు అనుకొని దేవాలయంకి వెళ్తున్నాం అనే ఆలోచనలోని, భ్రమలోని ఉన్నారు కాబట్టి అన్ని దేవాలయాలు కాదు, కొన్ని దొంగల గృహలు ఉన్నాయి అని అంటున్నాడు. కొన్ని దేవాలయాలు ఏమైపోయాయట? దొంగల గృహలు అయిపోయాయట. మరి ఇప్పుడు నువ్వు మందిరానికి వెళ్తున్నావా, దొంగల గృహ దగ్గరికి వెళ్తున్నావా? మనమేమనుకుంటున్నాం, మందిరానికి వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను అని అనుకుంటున్నాం. ఇంతకీ నువ్వు మందిరానికి వెళ్తున్నావా, దొంగల గృహ అని పిలువబడే మందిరానికి వెళ్తున్నావా?